ఒక ఒక వెయ్యో మీదికి ఏందే హాయ్ ఫ్రెండ్స్ సో ఈ విధంగా లిరిక్స్ వీడియోస్ అనేవి ఇలా కలర్ కలర్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియోని కనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ ముందుగా దీనికోసం మీరు ముందుగా కైన్ మాస్టర్ యాప్ అది కనుక ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ క్రియేట్ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా సో ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు నైన్ ఈస్ట్ సిక్స్టీన్ రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోవాలి సో విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్గా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి సో నేను చూడండి ఇక్కడ ఒక బ్లాక్ అండ్ వైట్గా ఒక ఫోటో ఉంది కదా సో నేను ఆఫర్ ఫోటోని కనుక సెలెక్ట్ చేస్తున్నాను సో మీరు కూడా ఇలానే ఉన్న ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన జూ ప్యాన్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇలా మీ యొక్క ఫోటోని ఈ విధంగా జూమ్ చేసుకోండి సో విధంగా జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో ఇజికోల్ బటన్ మీద ట్యాప్ చేయాలి సో ట్యాప్ చేసిన తర్వాతకి పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోటోని క్లిక్ చేసుకొని ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకోండి సో విధంగా స్టార్టింగ్ వచ్చేసిన తర్వాతకి ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకొని ఇక్కడ సాంగ్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీ గ్యాలరీలో ఉన్న సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ సాంగ్ అయితే లిరిక్స్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో మీరు ఆ సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ కళావతి సాంగ్ని చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆ సాంగ్ని యాడ్ చేసాను చూడండి సో విధంగా యాడ్ చేసిన తర్వాతకి సాంగ్ కొంచెం మనం తక్కువ ఉంది కాబట్టి ఫుటోని కూడా కొద్దిగా కట్ చేస్తున్నాను చూడండి ఇలా సో ఇలా రెండు కూడా ఈక్వల్గా ఉండేలా సెట్ చేసుకోవాలి సో విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇలా సాంగ్ ఒకసారి వినండి సాంగ్ ఇలా విన్న తర్వాతకి సో ఇలా రెడ్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన ఆప్షన్ ఆప్షనే ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏదైతే వస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి సో నాకు ఫస్ట్ ఇక్కడ వందో అనేసి వస్తుంది అది టైప్ చేసుకొని ఇక్కడ ఓకే బటన్ మీద ట్యాప్ చేసుకున్నాను సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ ఇలా లైట్గా జూమ్ చేసుకొని పైన మనకి ఇక్కడ ఫాంట్ ఆప్షన్ ఉంది కదా సో ఆ ఫాంట్ ఆప్షన్కి వెళ్ళేసి ఇక్కడ మనకు కొన్ని ఫాంట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ సో ఇందులో మీకు నచ్చిన ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో లేటెస్ట్ కైన్ మాస్టర్ అయితే కనుక మనం డైరెక్ట్ ఫాండ్స్ని యాడ్ చేసుకోవచ్చు సో ఒకవేళ మీరు లేటెస్ట్ కాకుండా ఓల్డ్ వర్షన్ అయితే కనుక సో ఇందులో ఉన్న ఫాంట్ని మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఇలా చాలా ఫాండ్స్ అయితే ఉన్నా ఉన్నాయి ఇందులో మీకు నచ్చిన ఒక ఫాండ్ అయితే కనుక మీరు సెలెక్ట్ చేసుకోండి సో చూడండి లిటిల్ బిట్గా డిఫరెన్స్ కనపడుతుంది సో ఇలా ఫాంట్ సెలెక్ట్ చేసుకొని లైట్గా జూమ్ తగ్గించుకొని ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి మన ఆ టెక్స్ట్ని కూడా మన సాంగ్ ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ పైన మనకు ఇన్ యానిమేషన్ ఆప్షన్ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు స్కేల్ డౌన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సారీ స్కేల్ డౌన్ ఉంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ స్కేల్ డౌన్ ఉంది కదా సో ఇది సెలెక్ట్ చేసుకోండి జూమ్ ఇన్ అవుతూ ఉంటుంది ఇలా సో ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి పైన రైట్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ అదే టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ అవుట్ యానిమేషన్ వచ్చేసి ఫేడ్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సో ఇందులో మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నా ఉన్నాయి ఇందులో మీరు ఫేడ్ అయిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఈ టెక్స్ట్ అనేది ఇలా జూమ్ ఇన్ అవుతూ ఉంటుంది చూడండి ఇలా సో చూసారు కదా ఇలా జూమ్ ఇన్ అయిపోయిన తర్వాతకి సో ఇప్పుడు మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా రెడ్ల ఉంచేసుకొని ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని పైన కత్తి గుర్తు మీద క్లిక్ చేసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి ఆ టెక్స్ట్ నుంచి ఇలా నేను మధ్యలో కట్ చేసుకున్నాను సో విధంగా కట్ చేసుకుంటే చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ లిరిక్ అక్కడ ఎండ్ అయిపోతుంది సో నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ లిరిక్ మనకు ఎక్కడైతే ఎండ్ అవుతుందో సాంగ్లో అక్కడ ఇలా రెడ్ లైన్ ఉంచేసుకొని ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన కత్తెర గుర్తు మీద ట్యాప్ ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి సేమ్ విధంగా మనకు ఫస్ట్ లిరిక్ సెకండ్ లిరిక్ ఎడిట్ చేసాం కదా సో నెక్స్ట్ థర్డ్ లిరిక్ సో థర్డ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ రెడ్ నుంచి వేసుకొని ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఆ టెక్స్ట్ మీరు మధ్యలో కట్ చేసుకోవాలి కత్తెర గుర్తుని క్లిక్ చేసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి సేమ్ విధంగా నెక్స్ట్ ఫోర్త్ లిరిక్ ఫిఫ్త్ లిరిక్ సో ఇలా మనకు లిరిక్స్ అనేవి ఎక్కడెక్కడైతే చేంజ్ అవుతున్నాయో సో ఆ చేంజ్ అయ్యే దగ్గర ఆ టెక్స్ట్ని మనము కట్ చేసుకోవాలి మధ్యలో కట్ చేసుకోవాలి టోటల్ సాంగ్ ఎన్ని సెకండ్ వరకు ఉంటే అన్ని సెకండ్ వరకు మొత్తం కూడా అదే విధంగా కట్ ఇలా స్ప్లిట్ చేసుకోవాలి ఆ టెక్ట్ని అయితే కనుక సో నేను కొంచెం స్కిప్ చేస్తున్నాను వీడియోని అయితే కనుక చూడండి ఇలా స్కిప్ చేసాను టోటల్ కూడా మీరు స్ప్లిట్ చేసుకోవాలి ఆ టెక్ట్ని ఇలా సో ఇలా స్పిట్ చేసిన తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇందులో మనకు ఫస్ట్ ఇయర్ కరెక్ట్ వస్తుంది ఇక్కడ సెకండ్ ఇరిక్ ఉంది కదా సో ఆ సెకండ్ ఇర్క్ని క్లిక్ చేసుకొని సో పైన మనకు కీబోర్డ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు సెకండ్ ఇయర్కి ఏమొస్తుంది సాంగ్లో ఫస్ట్ లిరిక్ వందో అనేసి వస్తుంది సో సెకండ్ ఇయర్కి ఇక్కడ ఒక వెయ్యో అనేసి వస్తుంది కదా సో అది నేను టైప్ చేస్తున్నాను చూడండి ఇక్కడ సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇది చేసుకొని ఓకే మీద ట్యాప్ చేయండి చూడండి మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ సాంగ్ థర్డ్ లిరిక్ సో థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకొని పైన కీబోర్డ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకు థర్డ్ లిక్ ఏం వస్తుంది ఒక లక్ష్యం అనేసి వస్తుంది కదా అది నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి థర్డ్ లిక్ కూడా కంప్లీట్ అవుతుంది ఒక లక్ష్యం అని ఎడిట్ చేసుకొని పైన పైన ఓకే బటన్ మీద ట్యాప్ చేయగానే మనకు థర్డ్ లిరిక్ కూడా కంప్లీట్ అవుతుంది అనమాట సో చూడండి ఇక్కడ లక్ష అనేసి ఇలా ఇచ్చాను కదా సో థర్డ్ లిక్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఫోర్త్ లిరిక్ సో సాంగ్ని ప్లే చేస్తూ సో ఆ ఫోర్త్ లిక్ మీద ట్యాప్ చేసుకొని పైన కీబోర్డ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో ఫోర్త్ లిక్ ఏదైతే వస్తుందో అది ఎంటర్ చేసుకోండి సేమ్ ఇదే విధంగా మీరు లాస్ట్ ఇయర్కి వరకు కూడా అన్నీ కూడా రీఎడిట్ చేసుకోవాలి సాంగ్స్ అన్నీ కూడా చూడటప్పుడు ఈ విధంగా అయితే వస్తూ ఉంటాయి చూడండి సో ఇలా రీఎడిట్ చేసుకున్న తర్వాతకి సో ఇలా రెడ్ అనేది స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన లేర్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకొని పైన మీడియా అనే ఆప్షన్ ట్యాప్ చేసుకొని నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఒక వైట్ లైన్ బోర్డర్ లింక్ ఇస్తాను సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ వైట్ లైన్ బోర్డర్ని సెలెక్ట్ చేసుకోండి సో ఆ వైట్ అండ్ బోడర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ మనకు జూమ్ ఆప్షన్ ఉంది కదా సో ఆ జూమ్ ఆప్షన్ ఫుల్ స్క్రీన్ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫుల్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చూడండి ఇక్కడ మనకు ఫుల్గా అప్లై అయిపోయింది సో ఈ అప్లై అయిపోయిన బార్డర్ని టోటల్ మన సాంగ్ ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ల వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి సో పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని కింద సేవ్ బటన్ మీద ట్యాప్ చేయగానే వీడియో మనకి ఇలా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది సో ఇలా టోటల్ వీడియో మొత్తం కూడా సేవ్ అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ సో ఇలా కొంచెం స్కిప్ చేస్తున్నాను ఇలా సేవ్ చేసుకోవాలి ముందు వీడియోనైతే కనుక చూడండి సో ఇలా వీడియో సేవ్ చేసుకున్న తర్వాతకి సో నెక్స్ట్ మీరు మనకు నోడ్ యాప్ అయితే కావాలి సో మీరు నోడ్ యాప్ అయితే కనుక ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి సో నేను నోడి యాప్ దగ్గర చూడండి ఓపెన్ చేస్తున్నాను సో ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకోండి సో ఈ న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీకు రేషియో ఉంది కదా ఇక్కడ మీరు రేషియో సిక్స్టీన్ ఈస్ట్ నైన్ ఉంది కదా మీరు దాని మీద క్లిక్ చేసుకొని నైన్ ఈస్ట్ సిక్స్టీన్ రేష్యోని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ రెడ్ కలర్లో ప్లస్ బటన్ ఉంది కదా సో దాన్ని మీరు క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నెక్స్ట్ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి సో మనం ఇప్పుడు సేవ్ చేసుకున్న వీడియో ఉంది కదా కైన్ మాస్టర్లో సో ఆ వీడియోని మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకు ఆడియో అనే ఆప్షన్ కింద చూడండి ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా ఆడియో అనే ఆప్షన్ కింద సో మీరు ఇప్పుడు ఆ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకోవాలి సో ఆ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి ఆ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత పైన సెర్చ్ ఆప్షన్ ఉంది కదా సో ఆ సెర్చ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు గ్లో అని సెర్చ్ చేయండి గ్లో అని సెట్ చేయడం మనకి ఆ గ్లో గ్లో స్కిన్ రెండు ఎఫెక్ట్లు వచ్చినాయి కదా మీరు గ్లో ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోవాలి సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద గ్లో కలర్ అని వైట్ కలర్ ఉంది కదా సో ఆ వైట్ కలర్ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఫస్ట్ లిరిక్కి ఏ కలర్ కావాలి మీకు ఏ లిరిక్ కావాలో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను ఫస్ట్ గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇలా గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకుని చూడండి మనకు చుట్టూ కూడా ఇలా గ్రీన్ కలర్ అయితే కనుక యాడ్ అయిపోయింది సో ఇలా యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ గ్లో కలర్ ఉంది కదా సో ఆ గ్లో కలర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి ఒకసారి సో ఆ గ్లో కలర్ మీద ఒకసారి క్లిక్ చేయగానే చూడండి మనకి ఇక్కడ కింద గ్లో కలర్ వస్తుంది టోటల్గా గ్రీన్ కలర్ వస్తుంది మీరు ఏ కలర్ ఇస్తే ఆ కలర్ చూపిస్తూ ఉంటుంది సో ఇలా వచ్చేసిన తర్వాతకి కింద మీకు కూడా వైట్ కనపడుతుంది కదా చూడండి ఇలా మేము పక్క జరుపుతున్న చూడండి ఇలా లైన్ సో ఈ వైట్ లైన్ మీరు మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా లైన్ ఉంచేసుకోవాలి మనకు సాంగ్లో ఫస్ట్ వీక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్ చేసుకొని పైన మనకు ఒక ప్లస్ బటన్ ఉంది కదా సో అది కీ ఫ్రేమ్ అనమాట సో ఆప్షన్ మీద ట్యాప్ చేయించడం మనకు ఒక కీ ఫ్రేమ్ అయితే కనుక యాడ్ అయిపోయింది సో విధంగా యాడ్ అయిపోయిన తర్వాతకి సో ఆ కీ ఫ్రేమ్ పక్కనే చూడండి ఇంకొక కీ ఫ్రేమ్ని కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఆ వైట్ని ఇలా లైట్గా జరుపుకోండి ముందుకి సో ఆ కీ ఫ్రేమ్ పక్కనే ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి సెకండ్ కీ ఫ్రేమ్ చూడండి ఇలా సెకండ్ కీ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాతకి సో పైన గ్లో కలర్ గ్రీన్ ఉంది కదా సో ఆ గ్రీన్ కలర్ మీద ట్యాప్ చేసుకొని మీకు సెకండ్ ఇయర్కి ఏ కలర్ అయితే కావాలో మీరు ఆ గ్లో కలర్ ఇచ్చేసుకోండి ఇక నేను పింక్ కలర్ ఇచ్చేస్తున్నాను చూడండి సో ఇలా పింక్ కలర్ ఇచ్చేసిన తర్వాతకి కింద మనకు లైన్ ఉంది కదా సో ఆ లైన్ ఇలా ముందు జరుపుకొని మనకు నెక్స్ట్ సెకండ్ ఇరికి ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో ఆ సెకండ్ ఇరుక్కి ఎండ్ అయ్యే దగ్గర ఇలా వైట్ లైన్ ఉంచేసుకోండి సో ఇలా మీరు ఫింగర్స్ తోటి జరుపుకోండి ఆ వైట్లని ఇలా జరుపుకొని మనకు సెకండ్ ఇరుకి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా అట్ల లైన్ ఉంచేసుకొని సో అక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి సో ఇలా యాడ్ చేసిన తర్వాతకి సో నెక్స్ట్ ఆ యొక్క కీ ఫ్రేమ్ పక్కనే సో ఇంకొక కీ ఫ్రేమ్ని కూడా యాడ్ చేసుకోండి చూడండి సో ఆ కీ ఫ్రేమ్ పక్కనే ఇంకొక కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకొని సో నెక్స్ట్ ఇక్కడ గ్లో కలర్ ఉంది చూడండి సో ఆ కీ ఫ్రేమ్ పక్కనే ఇంకో కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేశాను సో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు గ్లో కలర్ మీద ట్యాప్ చేసుకొని మనకు నెక్స్ట్ వచ్చే లిరిక్ ఏ కలర్ కావాలి థర్డ్ లిరిక్ సో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి చూడండి ఫస్ట్ గ్రీన్ కలర్ తర్వాత పింక్ కలర్ తర్వాత ఇలా మనకు బ్లూ స్కై బ్లూ కలర్ ఇచ్చేసుకున్నాను సో నెక్స్ట్ మనకు నెక్స్ట్ వచ్చే లిరిక్ ఎక్కడ వస్తుంది థర్డ్ లిరిక్ సో నాకు మనకు థర్డ్ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ ఇలా వైట్లను జరుపుకోండి చూడండి థర్డర్కి మనకు ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ ఇలా వైట్లను జరుపుకొని సో అక్కడ ఒక కీ ఫ్రేమ్ని మీరు యాడ్ చేసుకోవాలి చూడండి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకున్నాను సో యాడ్ చేసుకున్న తర్వాతకి ఆ కీ ఫ్రేమ్ పక్కనే సో ఇంకొక కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ సో ఆ కీ ఫ్రేమ్ పక్కనే ఇంకొక కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత గ్లూ కలర్ని మనం చేంజ్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ వచ్చే మనకు ఫోర్త్లికి ఏ కలర్ కావాలో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి ఇంకా నేను ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి అక్కడ ఫస్ట్ గ్రీన్ తర్వాత పింక్ తర్వాత స్కై బ్లూ తర్వాత ఎల్లో కలర్ అనమాట సో నెక్స్ట్ మనము సో మనకు ఆ ఫోర్త్ లిర్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ ఇలా వైట్ల నుంచేసుకొని అక్కడ ఒక కీ ఫ్రేమ్ని మీరు యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఆ కీ ఫ్రేమ్ పక్కనే ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి సో ఇలా వైట్ అండ్ లైట్గా ముందు జరుపుకొని ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇక్కడ గ్లో కలర్ మీద ట్యాప్ చేసుకొని నెక్స్ట్ మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని ఇలా యాడ్ చేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మనం చూడండి ఫస్ట్ ఇలా గ్రీన్ కలర్ తర్వాత ఇలా పింక్ కలర్ తర్వాత స్కై బ్లూ కలర్ వస్తుంది తర్వాత ఎల్లో కలర్ సో మనం అక్కడ ఏ విధంగా అయితే కలర్స్ ఇచ్చామో అదే విధంగా కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఆ కీ ఫ్రేమ్స్ తగ్గట్టుగా సేమ్ విధంగా నెక్స్ట్ మనకు ఫిఫ్త్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ ఇలా వైట్ నుంచి వేసుకొని అక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి కింద వైట్లని జరుపుకోవాలి మీరు సో ఇలా జరుపుకున్న తర్వాతకి ఆ యొక్క కీ ఫ్రేమ్ పక్కనే సో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి సో దాని పక్కనే ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని పైన గ్లో కలర్ మీద ట్యాప్ చేసుకొని మీకు నెక్స్ట్ వచ్చే లిరిక్ ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో ఇంకా గ్రీన్ కలర్ అయితే ఇచ్చేసుకున్నాను సేమ్ విధంగా చూడండి నేను టోటల్ సాంగ్ మొత్తం కూడా ఇదే విధంగా కీ ఫ్రేమ్స్ ఇచ్చాను చూడండి టోటల్గా ఇక్కడ మీకు కలర్స్ చూపియట్లేదు యాప్లో కనుక సో ఇలా మీరు మీకైతే కనుక కలర్స్ చూపిస్తూ ఉంటుంది ఇలా చూడండి టోటల్ సాంగ్ మొత్తం కూడా ఇలా కీ ఫ్రేమ్స్ అయితే కనుక నేను ఇచ్చేసి ఒక్కొక్క లిరిక్కి ఒక్కొక్క కలర్ వచ్చేలా ఇచ్చాను చూడండి ఇక టోటల్గా కూడా సో విధంగా ఇచ్చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మనం వీడియోని సేవ్ చేసుకోవాలి సో ఇలా వీడియోని సేవ్ చేసుకోవాలి అనుకుంటే కనుక కింద మనకి ఇక్కడ అప్లోడ్ టైప్లో ఒక సింబుల్ ఉంటుంది చూడండి ఇక్కడ సో విధంగా మీరు ఒక్కొక్క కలర్కి కూడా ఒక కలర్ ఇచ్చేసుకోండి ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ టైప్లో ఆ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని కింద గ్రీన్ కలర్ బటన్ ఉంది కదా సో ఆ గ్రీన్ కలర్ బటన్ మీద ట్యాప్ చేయగానే మన వీడియో అనేది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది సో ఇక్కడ మనకు లాస్ట్లో కీ ఫ్రేమ్స్ ఇచ్చాం కదా సో మీకు కీ ఫ్రేమ్స్ ఇచ్చేది సరిగా అర్థం కాకపోతే కనుక సో నేను దాని గురించి ఆల్రెడీ ఇంతో ఒక వీడియో కూడా చేశాను ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అర్థం కానివ్వాలి ఉంటే ఆ వీడియో కూడా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అవుతుంది సో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ